విజయనగరం జిల్లా మెంటాడ మండలం మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి శృతి ఏఎన్ఎంలు వైద్య సిబ్బందితో గురువారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని పిహెచ్సి పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు కావలసిన వైద్య సేవలపై సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవల పట్ల గ్రామాల్లో రోగులు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. రోగులు సంతృప్తికరంగా ఉన్నారని వైద్య సిబ్బంది ఆమెకు తెలిపారు. అలాగే గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై కూడా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామస్థాయిలో జరుగుతున్న స్పర్శ లేని మచ్చలు కలిగిన వ్యక్తులను గుర్తించి సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెంటడ పిఎస్సి పరిధిలోని గజపతి నగర మండలంలో ఉన్న 7 సచివాలయాలను అదనంగా కలిపారని, ఇకపై ఆయా గ్రామాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని డాక్టర్ శృతి స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సిఎస్సిఓ సుధీర్, విహెచ్సి జ్యోతి, ఏఎన్ఎంలు పార్వతి, ఉదయ కుమారి, లక్ష్మి, సచివాలయ ఏఎన్ఎంలు సంతోష్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు మన ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ ఎలాగో స్టార్ట్ చేశాం కదా, దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఆర్సిహెచ్ పోర్టల్ అన్మోల్ యాప్ గురించి కొత్తగా చిన్న చిన్న మార్పులు జరిగాయి. సో వాటి గురించి కూడా ఎలా చేయాలి, ఎయిమ్స్ రిజిస్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే చైల్డ్ రిజిస్ట్రేషన్స్ కానీ మిగతా ఈ అన్మోల్లో మనం చేయవలసిన యాప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే మన ఎల్సిడిసి సర్వే కూడా జరుగుతుంది. ఈ నవంబర్ 15 నుండి మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో ఈ సర్వే కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సర్వే అయితే బాగానే ఉంటుంది. అలాగే మనం స్టార్ట్ చేసిన ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు అన్ని సచివాలయాల్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా కనుక్కోవడం జరిగింది. సో పేషెంట్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యారు. సో వాళ్ళు కూడా అన్ని తరగా అన్ని సదుపాయాలు అందుతున్నాయి. అలాగే సర్వీసెస్ కూడా సచివాలయం పరిధిలో అందరికీ కూడా మెరుగ్గానే అందుతున్నాయి. మనకున్న ఇప్పుడు ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. కేసెస్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఫీవర్ కేసులు కానీ చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ కేసులు అనేది కూడా కంట్రోల్ గానే ఉన్నాయి. అవి కాకుండా మిగతా ఇతర యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే మనకున్న చిన్న 6 సచివాలయాలు మెంటాడ్ పిహెచ్సిలు ఉన్నాయి. ఇప్పుడు మనకి మరపల్లి పిహెచ్సి నుండి 7 సచివాలయాలు కూడా మెంటాడ్ పిహెచ్సికి అటాచ్ చేయడం జరిగింది. సో మెంటాడ ఉన్న నా పరిధిలో ఉన్న 6 సచివాలయాలతో పాటు గజపతి నగరం వరకు కూడా నా అండర్లోనే ఉంటాయి. టోటల్ గా 13 సచివాలయాలు అన్ని కూడా నా అండర్లోనే ఉన్నాయి. ఫ్యామిలీ ఫిజిషియన్ కూడా సో గజపతి నగరం వరకు మేమే డీల్ చేయడం జరిగింది. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి వర్క్ రీత్యా తప్పదు కాబట్టి అందరితో కలిసి కట్టుకుని మేము వర్క్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా ప్రస్తుతానికి అన్ని కంట్రోల్ గానే ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి.